కుప్పంలో వైసీపీ ప్లాన్ సక్సెస్ అయింది. ఇలా కుప్పం అంటే టీడీపీ, టీడీపీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం. 1989 నుండి చంద్రబాబు వరుసగా అక్కడ నుండి గెలుస్తూనే వస్తున్నారు. కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని ఇక చంద్రబాబు కోల్పోనున్నారా? కుప్పంలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణాలేంటి? ఇక జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా రాబోతున్నాయి? అసలు కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కోల్పోవడానికి, వైసీపీ వెలగడానికి కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 89 పంచాయతీలు ఉన్నాయి. మొన్న ఎన్నికలు జరిగాయి. వీటిలో 74 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచారు. 14 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచారు. మరో ఒక్క స్థానంలో కాంగ్రెస్ మద్దతుదారుడు గెలిచారు. మొత్తం పోలైన ఓట్లలో వైసీపీ మద్దతుదారులకు 65% వచ్చాయి. టీడీపీ మద్దతుదారులకు 28% వచ్చాయి. 7% మాత్రం ఇతరులకు వచ్చాయి. అంటే ఇక్కడ వైసీపీ హవా పెరిగినట్లే. 2013 పంచాయతీ ఎన్నికల్లో 81 పంచాయతీలు టీడీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ హవా, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హవా ఉన్న 2006 కూడా 59 పంచాయతీలు టీడీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. కానీ 2021 ఫలితం మారిపోయింది. చంద్రబాబు గూడు కూలిపోతోంది. దీని వెనుక వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పగడబందీ వ్యూహం, గట్టి ప్రణాళిక ఉన్నాయి. చివరి వారంలో సంప్రదింపులు జరిపి టీడీపీకి ఊహించని దెబ్బ పడేలా చేయడంలో పెద్దిరెడ్డి వ్యూహాత్మక విజయం సాధించారు. టీడీపీకి కుప్పం కంచుకోట, చంద్రబాబుకి ఓటమి లేని రాజకీయాన్ని కుప్పం అందిస్తుంది. కానీ ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది అంటే చంద్రబాబు స్వీయ తప్పిదాలే. కుప్పంలో కొందరు డమ్మీ నాయకులను చంద్రబాబు తన అనుచరులుగా పెట్టుకున్నారు. వారి ద్వారా తన ప్రాబల్యం నడిచేలా చేసుకున్నారు. ఇప్పుడు వారిలో చాలామంది వైసీపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా దగ్గరయ్యారు. పెద్దిరెడ్డి పక్కా స్కెచ్తో గెలుపు సాధించారు. కుప్పం నియోజకవర్గంలోని మండల స్థాయిలో చంద్రబాబు బంటులుగా టీడీపీకి కీలకంగా ఉన్న 9 నాయకులను వైసీపీలో చేర్చుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో కీలకమైన టీడీపీ నేత సుధీర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఎన్నికల సమయంలో ముందుగా అధికార పార్టీ లెక్కల ప్రకారం టీడీపీకి 55 పంచాయతీలు, వైసీపీకి 34 పంచాయతీలు వస్తాయనుకున్నారు. సో వైసీపీ కీలక స్ట్రాటజీ మొదలుపెట్టింది. మంత్రి పెద్దిరెడ్డి టీం రంగంలోకి దిగింది. టీడీపీలో ఎక్కడెక్కడ ఏ పంచాయతీల్లో బలం ఉందో, ఏ నాయకులు బలంగా ఉన్నారో గుర్తించి వారిని సైలెంట్ చేశారు. అడిగిన కోరిక తీర్చారు. కొందరు పోటీదారులను సైలెంట్ చేశారు. కొన్ని గ్రామాల్లో భారీగానే ఖర్చు చేశారు. మొత్తానికి ఒక కమర్షియల్ ఫక్తు చంద్రబాబు తరహా డబ్బు రాజకీయాన్ని కుప్పంలో చేశారు. చంద్రబాబు నిర్మించుకున్న డమ్మీ రాజకీయ సామ్రాజ్యాన్ని కొంత కూల్చేశారు. చంద్రబాబుకి అక్కడ నమ్మిన బంటులు ఎవరూ లేరు. అంతా కమర్షియల్ అని. Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అంతా కమర్షియల్ అని ఒక్క ఎన్నికతో పెద్దిరెడ్డి తేల్చేశారు. ఇక్కడతో సినిమా అయిపోలేదు. కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. దీనిని కూడా చేజిక్కించుకునే పనిలో వైసీపీ ఉంది. పెద్ద కష్టం కాదు కూడా. ఇప్పటికే చైర్మన్ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి టీడీపీ నుండే వచ్చారు. ఆయనకు టీడీపీలో బలాలు బలహీనతలు తెలుసు. కుప్పంలో 18 వార్డుల్లో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ మొదలుపెట్టేశారు. కుప్పం పట్టణంలో చంద్రబాబుకి, టీడీపీకి వీర విధేయులుగా ఉన్నవారిని గుర్తించి సైలెంట్ చేసే పనిలో ఉన్నారు. లోతుగా రాజకీయ స్ట్రాటజీ చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ కోటి వచ్చే ఎన్నికల నాటికి కుప్పంలో చంద్రబాబుని ఓడించాలి అనే పెద్దిరెడ్డి వ్యూహానికి కొంత పునాదులు నిర్మించుకున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీని ఓడించాలనుకోవడం సహజమే. ప్రత్యర్థి పార్టీ ముఖ్య నాయకుడిని ఓడించాలనుకోవడం సహజమే. అది ప్రజాబలంతోనో తమ పార్టీ బలంతోనో జరగాలి. కానీ కుప్పంలో టార్గెట్ చంద్రబాబు విషయంలో వైసీపీ తమ పార్టీ బలం, ప్రజాబలం, స్ట్రాటజికల్ బలంతో పాటు ప్రత్యర్థి బలహీనతలను కూడా వాడుకుంటోంది. ఒక పెద్ద పొలిటికల్ స్ట్రాటజికల్ ప్లాన్ వేసి దీనిలో చంద్రబాబును ఇరికిస్తోంది. చంద్రబాబు కుప్పం నుండి పోటీ చేయడానికి భయపడేలా ఒకవేళ పోటీ చేస్తే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా జగన్, పెద్దిరెడ్డిల ద్వయం ఒక పక్కా స్కెచ్తో వెళుతోంది. దీనిలో జగన్ కంటే ఎక్కువగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కసిగా పనిచేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబులు 5 దశాబ్దాల నుండి శత్రువులే. ఇద్దరూ ఒకే యూనివర్సిటీలో పీజీ చదివారు. నాడే ఇద్దరూ చిరో విద్యార్థి సంఘానికి నేతృత్వం వహించారు. అప్పటి నుండి స్వల్పంగా చంద్రబాబుదే పైచేయి అయ్యేది. ఈ క్రమంలోనే 1970 కాలంలో
ఇద్దరూ కాంగ్రెస్లో పనిచేయాల్సి వచ్చినా ఏనాడు కలవలేదు. చివరికి చంద్రబాబు 1985లో టీడీపీలో చేరిన తర్వాత పెద్దిరెడ్డి కాంగ్రెస్లో కొనసాగుతూ వచ్చారు. ఎవరి పార్టీ అధికారంలో ఉంటే వారు ఇతరులపై ఆధిపత్యం చెలాయించేవారు. ఈ క్రమంలోనే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కొంచెం ఎక్కువగానే పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు. 2016 జనవరి 16 ఓ చిన్న కేసులో పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు. నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా ఎమోషనల్ అయ్యారు. చంద్రబాబు పతనం చూస్తాను, మా దెబ్బ చంద్రబాబుకి చూపిస్తాను, ఇక చంద్రబాబు రాజకీయం పూర్తయినట్లే అంటూ చాలా ఘాటుగా మాట్లాడారు. అలా చంద్రబాబుపై పెద్దిరెడ్డి ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక సీఎం జగన్ అంటే చంద్రబాబుపై పగబట్టడం సహజమే. జగన్ సాధారణ రాజకీయ నేత కాదు. రాజకీయంగా చిన్న వయసులోనే చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. జాతీయ పార్టీలను ఢీకొనడం, జైలుకి వెళ్లడం, సిబిఐ కేసులను ఎదుర్కోవడంతో కొంత రాటు తేలారు. తనను నాడు ఇబ్బందులకు గురి చేసిన వాళ్లల్లో చంద్రబాబు పేరు కూడా ప్రముఖమే అన్న సంగతి జగన్కి తెలుసు. అందుకే చంద్రబాబుని జగన్ కేవలం రాజకీయ ప్రత్యర్థిగానే కాకుండా వ్యక్తిగత ప్రత్యర్థిగా కూడా చూస్తూ ఉంటారు. సో చంద్రబాబుని మళ్లీ గెలవకుండా చేయాలనేది జగన్ పగ కావచ్చు. అందుకే అటు పెద్దిరెడ్డి ప్రతీకారం, జగన్ పగ కలిసి చంద్రబాబుని కుప్పం వేదికగా ఫిక్స్ చేసినట్లు స్పష్టంగా చెప్పుకోవచ్చు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కాకుండా వేరే పార్టీ గెలవడం అంత ఈజీ కాదు. కానీ వైసీపీ ఒక పగడబందీ వ్యూహం వేసింది. సెప్టెంబర్ చివరి వారంలోనే కుప్పంలో ఒక సర్వే నిర్వహించారు. చంద్రబాబు బలం, బలహీనతలు, టీడీపీ ముఖ్యులు, టీడీపీ గెలుపునకు కారణాలు అన్నింటినీ ఆ సర్వే ద్వారా తెలుసుకున్నారు. అప్పటి నుండి కొన్ని ప్రణాళికలు అమలు చేస్తూ వచ్చారు. దాదాపు 120 మంది మండల, నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకున్నారు. వారి ద్వారా చంద్రబాబుకి అండగా నిలుస్తున్న కీలక సామాజిక వర్గం గండ్లపై కన్నేశారు. ఇతర బీసీ వర్గాలను ఒక ప్రణాళిక ప్రకారం టీడీపీకి దూరం చేసేలా కొన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే తాము చేసిన ప్రయత్నాలు ఎంత మేరకు ఫలించాయో తెలుసుకునేందుకు డిసెంబర్ నెలలో మరో సర్వే నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు జరిగితే టీడీపీకి 55, వైసీపీకి 34 పంచాయతీలు వచ్చే అవకాశం ఉంది అని తెలియడంతో ఇక ప్లాన్ మార్చారు. చంద్రబాబుకి అత్యంత ముఖ్యమైన నేతలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పిఏ మనోహర్ సహా కీలకమైన నేతలను సైలెంట్ చేయడం, ప్రక్కకు మళ్లించడం, పార్టీలో చేర్చుకోవడం ద్వారా పెద్దిరెడ్డి స్ట్రాటజికల్ పాలిటిక్స్ చేశారు. అలా కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయగలిగారు. ఇది ఆరంభం మాత్రమే. వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా కుప్పంలో వైసీపీ జెండానే అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. దానికి కూడా ఒక స్ట్రాటజీ ప్లాన్ ఫిక్స్ చేశారు.